हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, नेनु चेसे प्रती बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे मोदट ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडि। इवाळ चेप्पबोये बिजनेस अनेदि చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్। యూట్యూబ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మన బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ద్వారానే లాంచింగ్ అనేది చేయబడుతోంది। సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సినటువంటి మిషనరీస్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను। అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వీడియో అనేది కంప్లీట్గా రైతులకి అంకితం అనేది చేయడం జరుగుతుంది। ఎందుకంటే టోటల్గా ఈ బిజినెస్ కాన్సెప్ట్ అనేది రైతులకి సంబంధించింది, వాళ్ళకు ఉపయోగపడడానికే ఈ బిజినెస్ ఐడియా అనేది చెప్పడం జరుగుతుంది। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే రైతులకు సంబంధించినటువంటి ఈక్విప్మెంట్స్ అన్నీ కూడా మీకు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే అవైలబిలిటీలో ఉన్నాయి। ఎవరైనా కానీ బిజినెస్గా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్కరు డీలర్షిప్ అనేది తీసుకొని రైతులకు సంబంధించినటువంటి టోటల్ ఈక్విప్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా అక్కడ పెట్టి రైతులకి సప్లై అనేది చేయవచ్చు। సో ఈ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించినటువంటి టోటల్ ట్రైనింగ్ అనేది మీకు కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు। ఇక రైతులకి ఏ విధంగా ఉపయోగపడతాయి ఈ ఇన్స్ట్రుమెంట్స్ అనే విషయానికి వస్తే, మొదటగా జనరేటర్స్ అనేది తీసుకుందాం। సో ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో కరెంట్ అనేది ఎక్కువగా ఉండడం లేదు, అంటే ఎక్కువగా పవర్ కట్ అనేది జరుగుతుంది। ఇటువంటి సమయంలో రైతులకి పొలానికి నీళ్లు సప్లై చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా జనరేటర్స్ అనేది ఉండాలి। సో ఇటువంటి జనరేటర్స్లో చాలా చాలా జనరేటర్స్ అనేది ఉన్నాయి। ఇందులో కేవలం ఒక 5000 రూపీస్ నుంచి కూడా మీకు మినిమం జనరేటర్ అనేది అవైలబిలిటీలో ఉంది। ఇది హార్స్ పవర్ని బేస్ చేసుకొని మీకు ప్రైజ్ అనేది డిసైడ్ అవుతుంది। జనరేటర్స్ తర్వాత మీకు ఇంకా ముఖ్యంగా దొరికేటటువంటి ప్రోడక్ట్స్ ఏంటి అంటే, భూమిని దున్నడానికి అవసరమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్. జనరల్గా ఇది వరకటి రోజుల్లో ఏంటంటే ఎద్దులని వాడేవారు, కానీ ఆ తర్వాత మీకు ట్రాక్టర్ ద్వారా దున్నుతున్నారు। కానీ ట్రాక్టర్ కొనేటటువంటి స్తోమత లేనప్పుడు, అంటే పూర్గా ఉన్నటువంటి రైతులు ఎవరైనా కానీ భూమిని దున్నాలి అంటే చాలా తక్కువ బడ్జెట్లోనే ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఉన్నాయి। ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయనేది నేను మీకు లిస్ట్ అవుట్ చేసి చెప్తాను. ఎర్త్ యాగర్, రోటరీ టిల్లర్, పవర్ వీడర్, ఇరిగేషన్, జనరేటర్స్. సో ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే మిషనరీస్ అన్నీ కూడా సప్లై చేస్తారు। ఎవరైనా కానీ డీలర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటే డైరెక్ట్గా మీరు కంపెనీని విజిట్ చేస్తే ఒక్కొక్క ఐటెం ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అనేది డెమో చూపిస్తారు। మీరు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని, మిషనరీస్ని పర్చేస్ చేసుకొని మీ లోకల్లో డీలర్షిప్ అనేది తీసుకొని మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు। ముఖ్యంగా స్క్రీన్ మీద ఒకసారి గమనించండి, ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, మిషనరీస్ ఎలాంటివి ఉన్నాయి అనేది కంప్లీట్గా మీకు వీడియో ఎండింగ్లో కూడా ప్రతి ఒక్క మిషన్కి సంబంధించినటువంటి డెమో వీడియోస్ అన్నీ కూడా నేను పెడతాను। రైతులు ఏ విధంగా వాటిని యూజ్ చేస్తున్నారు, ఎంత ఈజీగా యూజ్ చేస్తున్నారు అనేది ఒక్కసారి మీరు వీడియోని చూస్తే అర్థమవుతుంది। మెయింటెనెన్స్ చాలా తక్కువ, చాలా తక్కువ ఖర్చుతోనే మీరు భూమిని దున్నుకోవచ్చు। ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పొజిషన్లో రైతులకి అవసరమైనటువంటి లేబర్ అనేది దొరకటం లేదు। ఒకటి కోత కోయడానికి కావచ్చు, లేదా భూమిని దున్నడానికి కావచ్చు, ఎటువంటివి అయినా కానీ మీకు లేబర్తో డిపెండ్ అయి ఉంటాయి। సో లేబర్ అవైలబిలిటీలో లేనప్పుడు ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని లేదా మిషనరీస్ని మీరు పర్చేజ్ చేస్తే కనుక మంచి ఇన్కమ్ అనేది పొందుతారు। సో అలాగే రైతులకి మీరు ఇటువంటి డీలర్షిప్ తీసుకొని మిషనరీస్ సప్లై చేస్తే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు। ఎందుకంటే కొంతమంది రైతులు మిషనరీస్ని పర్చేస్ చేసుకోలేరు, సో అటువంటప్పుడు మీరు ఇటువంటి మిషనరీస్ని సేల్ చేస్తూ, లేదా ఈ మిషనరీస్ అన్నీ కూడా మీరు రెంటల్ బేస్లో కూడా మీ లోకల్లో కనుక ప్రొవైడ్ చేస్తే రైతులకి తక్కువ బడ్జెట్లో మిషనరీస్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు, మీకు ఇన్కమ్ అనేది ఉంటుంది। సో ఇటువంటి రైతులకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ అగ్రికల్చర్ మిషన్స్ని సేల్ చేస్తూ మంచి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు। ప్రతి మిషన్ మీద మీకు అప్రాక్సిమేట్లీగా 40% నుంచి 60% మధ్యలో ఉంటుంది। సో రైతులు ఎవరైనా కానీ డైరెక్ట్గా కంపెనీ దగ్గర నుంచి పర్చేస్ చేసుకోవాలన్నా కానీ మిషనరీస్ అనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు।
કહેતા હતા ને ભાઈ આ ને આ આનું કીધું ને તમે ના ના એ નહીં કામ આવે આ આઈસર એન્જિન છે એને ડીલર કે આવો તો તમે કયું કીધું મને તમને આ ના ના વિડિયો આ બધાય રહ્યા ને આ જનરેટર ગ્રેવિસ બ્રાન્ડ ને તમે તમને તમારે ગમે એટલું ઓલું કરો કોઈ ડિઝાઇન નથી અમારી બ્રાન્ડ છે એટલે તમારે એના ડીલર ક્યાં બની શકશે એમાં મેં બીજા કોઈ લેતા નથી આનો પ્રોડક્શન વિડિયો મળી જાય કલર છે અત્યારે ફીચર્સ ડિટેલ્સ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે આનું તમે પ્રોડક્શન વિડિયો પહેલા ભાઈએ દેખાડ્યું એ યાદ છે ને તમારે જવું છે Yeah.
సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.